ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి రెండు కుటుంబాలు వీధిన పడ్డాయి. నిలువ నీడలేక కట్టుకుందామంటే బట్టలు లేక తిందామంటే తిండి లేక నిరాశలైన ఆ అభాగ్యుల దీనస్థితిని చూసి స్పందించిన రాచర్ల గొల్లపల్లి 10వ వార్డు మెంబర్ పాటి దేవయ్య బట్టలు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సందర్భంగా పాటి దేవయ్య మాట్లాడుతూ నిలువ నీడలేని ఆ కుటుంబాలను దాతలు ముందుకొచ్చి ఆదుకుని తోచిన సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత రెండు రోజుల క్రితము దుమాల గ్రామంలో ఈ తుర్కాష్ పల్లె అనే చిన్న విలేజ్ ఇక్కడ గ్యాస్ లీకేజ్ వల్ల రెండు గుడిసెలు దగ్ధమైనాయి. వాళ్ళు కూలి చేసుకుంటే కానీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ పిల్లలకు బట్టలు మరియు వారికి రైస్ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళు రెక్కాడదగానే డొక్కాడని బ్రతుకులు. ఇలాగే వారికి తోసిన దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇలాగే సహాయం చేయాలని మా తరఫున కోరుకుంటున్నాం.